గద్వాల్ జిల్లా దరూర్ మండలం పాతపాలెంకు చెందిన తిప్పన్న అనే వ్యక్తికి చెందిన 53 సబ్సిడీ గొర్రెలను అనంతపురం గట్టు నాగన్న అనే వ్యక్తికి అమ్మగా 2 బొలేరో వాహనాలలో తరలిస్తూ దరూర్ మండల కేంద్రంలో అనుమానం వచ్చిన స్థానికులు దరూర్ ఎస్ఐ మురళిగౌడ్కు సమాచారం అందించారు. వెంటనే దరూర్ ఎస్ఐ మురళిగౌడ్ బొలేరో వాహనాలను అదుపులోకి తీసుకుని పశువుల డాక్టర్ని పిలిచి పరిశీలించగా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ గొర్రెలుగా గుర్తించారు. దీంతో గొర్రెలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. దుబ్బితే కష్టం ఉన్నా అందాజా 11:30 గంటల సమయంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఇది సమాచారం మేరకు మేము దరూర్ ఎక్స్పోర్ట్ దగ్గరికి వెళ్లి చూడగా ఎవరో రెండు బొలేరో వాహనాలపైన కేసీఆర్ గారు ఇష్యూ చేసినటువంటి గొర్రెలను అక్రమంగా తరలిస్తున్నట్టు మాకు సమాచారం మేరకు అక్కడ వెళ్లి చూడగా 2 బొలేరో వాహనాలను మేము ఆపినాము. ఆపితే అందులో దాదాపు 53 గొర్రెల వరకు ఉన్నాయి. అన్ని గొర్రెలు కూడా కేసీఆర్ గారు ఇష్యూ చేసినటువంటి గొర్రెలు, మరియు వాటి చెవులకు కూడా ట్యాగ్స్ ఉన్నాయి. ఈ అనుమానం వెంటనే మాకు ఈ గొర్రెలను పోలీస్ స్టేషన్ తరలించినాము. తర్వాత వాళ్ళను ఎంక్వైరీ చేస్తే ఇక్కడి అంటే ఈ పాతపాలెం నుంచి మేము అనంతపురంకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కానీ అక్కడ వాస్తవంగా ఏంటంటే అతను అక్కడ కొన్నాడు, కొని వాటిని వేరే దగ్గర అమ్మదామనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నట్టు మాకు నిర్ధారణకు వచ్చింది. ఇది గొర్రెలను పశువుల డాక్టర్ చేత కన్ఫర్మేషన్ తీసుకుని అతనితో ఫిర్యాదు తీసుకుని తగు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలుసు.